ఏపీలో జైత్ర యాత్రలా కొనసాగుతున్న సామాజిక సాధికార యాత్ర ఇవాల పెందుర్తి తుని నియోజకవర్గాల్లో జరగనున్న బస్సు యాత్ర వికేంద్రీకరణతోనే అన్ని ప్రాంతాల అభివృద్ధి సాధ్యం ఉత్తరాంధ్రపై ఎల్లో మీడియా ద్వేషం కనిపిస్తోందన్న మంత్రి అమర్నాథ్ ఉత్తరాంధ్ర అభివృద్ధి టీడీపీకి ఇష్టం లేదు నిరుద్యోగులే బుద్ధి చెబుతారన్న మంత్రి అప్పలరాజు ప్రజల జీవన స్థితిగతులను మార్చేందుకే కులగణన వచ్చే నెల 9వ తేదీ నుంచి కులగణన ప్రారంభిస్తామన్న మంత్రి చెల్లుబోయిన పార్వతీపురం మన్యం జిల్లా వెలుగమానవాడ ఆగంగూడ గ్రామస్తుల దశాబ్దాల కల సాకారం ఎనర్జీఎస్ నిధులతో 2 కోట్ల 35 లక్షల వ్యయంతో బీటీ రోడ్డు మంజూరు కాకినాడ నగరంలో 92 పేద కుటుంబాలకు ఇళ్ల పట్టాల పంపిణీ సీఎం జగన్కు కృతజ్ఞతలు తెలిపిన లబ్ధిదారులు తిరుమలలో భక్తుల రద్దీ సాధారణం శ్రీవారి సర్వదర్శనానికి 8 గంటల సమయం విశాఖ షిప్పింగ్ హార్బర్ అగ్ని ప్రమాదంలో కొత్త అంశాలు ఉప్పు చేప ఫ్రై చేస్తుండగా మంటలు చెలరేగినట్లు ఆధారాలు బాన్సువాడ సభలో కేసీఆర్ చేసిన వ్యాఖ్యలపై కాంగ్రెస్ ఫిర్యాదు కేసీఆర్ కు నోటీసులు ఇచ్చిన ఈసీఐ బీఆర్ఎస్ పాలనలో తెలంగాణ దివాలా తీసింది అవినీతి తప్ప కేసీఆర్ సర్కారు ప్రజలకు చేసిందేమీ లేదన్న అమిత్ షా నిజామాబాద్ జిల్లా బోధనలో పోస్టర్ల కలకలం రాహుల్ గాంధీ రాకను వ్యతిరేకిస్తూ వెలిసిన పోస్టర్లు పోలీసులు కేసీఆర్ డైరెక్షన్ లో పనిచేస్తున్నారు కాంగ్రెస్ నేతలపై దౌర్జన్యాలకు పాల్పడుతున్నారని జూపల్లి ఫైర్ నేడు కాంగ్రెస్ గూటికి బీఆర్ఎస్ నేత మండవ వెంకటేశ్వరరావు బోధనలో రాహుల్ గాంధీ సమక్షంలో కాంగ్రెస్ లో చేరనున్న మాజీ మంత్రి బీఆర్ఎస్ తండ్రి కొడుకుల్ని విడదీసింది తన కొడుక్కి బీఆర్ఎస్ కండువా కప్పారని బాబు మోహన్ కంటతడి హైదరాబాద్ పాతబస్తీలో ఐటీ సోదాలు కింగ్స్ ప్యాలెస్ యజమానుల ఇంటిలో తనిఖీలు ఇవాళ తెలంగాణకు బీజేపీ అగ్రనేతలు ఎన్నికల ప్రచారంలో పాల్గొననున్న మోదీ అమిత్ షా యోగి ఇవాళ తెలంగాణలో రాహుల్ గాంధీ పర్యటన 3 బహిరంగ సభల్లో పాల్గొననున్న కాంగ్రెస్ అగ్రనేత తెలంగాణలో తారాస్థాయికి చేరిన ఎన్నికల ప్రచారం క్షేత్రస్థాయిలో గెలుపు కోసం చెమటోడ్చుతున్న అభ్యర్థులు బీఆర్ఎస్ కు ధీటుగా ప్రతిపక్షాల ఎన్నికల ప్రచారం ఒక్క ఛాన్స్ ఇవ్వాలని ప్రజలను అభ్యర్థిస్తున్న కాంగ్రెస్ బీజేపీ చివరి 5 రోజులపై ఈసీఐ ఫుల్ ఫోకస్ డబ్బు మధ్యం కట్టడిపై గట్టి నిఘా పెట్టిన ఈసీఐ అనంతపురంలో సైబర్ నేరగాళ్ల గుట్టురట్టు 5 మంది నిందితులను అరెస్ట్ చేసిన పోలీసులు ఆగ్నేయ బంగాళాఖాతంలో ఉపరితల ఆవర్తనం ఈ నెల 29కి వాయుగుండంగా మారుతుందన్న అమరావతి ఐఎండీ రాజస్థాన్లో కొనసాగుతున్న పోలింగ్ ఓటు హక్కును వినియోగించుకున్న పలువురు ప్రముఖులు ఎస్సీ వర్గీకరణపై దృష్టి సారించిన కేంద్రం ప్రత్యేక కమిటీ ఏర్పాటుకు ప్రధాని మోదీ ఆదేశం ఉత్తరకాశీ టన్నెల్ డ్రిల్లింగ్ పనులకు మళ్లీ ఆటంకం కార్మికులను బయటకు తీసుకొచ్చేందుకు ప్రయత్నిస్తున్న అధికారులు ఏడేళ్ల తర్వాత తండ్రిని కలుసుకున్న ఎలన్ మస్క్ భావోద్వేగానికి గురైన కుటుంబ సభ్యులు మరో ప్రాణాంతక జబ్బుతో డ్రాగన్ గజగజ చైనాలో న్యూమోనియా కేసులతో భారత్ అలర్ట్